ధన్యవాదాలు. మంత్రివర్యులు, పెద్దలు, ధర్మాన ప్రసాదరావు గారిని మాట్లాడవలసింది గారు కేశేశ్వరం. అధ్యక్షులు, వేదికను అలంకరించిన సహచరులారా, లక్షలాదిగా తరలి వచ్చిన పార్టీని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకున్న సహచరులైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మనం ఇతర బహిరంగ సభల కంటే ఇది భిన్నమైంది, ఈ సమయం కూడా భిన్నమైంది. ఇంకొక 2 నెలల్లో మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఆ సందర్భంగా పార్టీకి చెందిన ముఖ్యమైనటువంటి నాయకులతో, కేడర్తో, కార్యకర్తలతో మాట్లాడాలని ముఖ్యమంత్రి గారు కోరితే ఇది మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ తెల్లవారి ఒక న్యూస్ ఛానల్లో చూశాను నేను, ఇంతకుముందు ఏదో బహిరంగ సభ తెలుగుదేశంది జరిగిందట భోగాపురం దగ్గర. ఆ బహిరంగ సభకు ఇది పోటీగా పెట్టారు అని ఒకరి భాషలో చెప్తున్నాడు అతను. మనం బహిరంగ సభ పెట్ల కార్యకర్తల్ని పిలుచుకున్నాం, నాయకుల్ని పిలుచుకున్నాం, మీ అందరితో ముఖ్యమంత్రి మాట్లాడతాడని ఇది ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనం బహిరంగ సభకు పిలిస్తే ఇలాంటి గ్రౌండ్ కాదు, దీనికి 10 రెట్ల బహిరంగ సభ స్థలం కావాలి మనకి. ఇది బహిరంగ సభ కాదు, ముఖ్యమైన నాయకులతో మాట్లాడడానికి పిలిచినటువంటి సభ. ఈవేళ మీకు నేను మనవి చేస్తాను, గ్రామాల్లో ఎవరైనా మనల్ని కానీ ఎవరిని కానీ ప్రశ్నించడానికి వ్యతిరేకంగా మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఈనాడు లేరు. మీ రాజకీయ పార్టీ కోటేశాము, మమ్మల్ని అందరినీ మీరు ముంచేశారు, మీ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ధనాన్ని మింగేశారు, మాకు అందకుండా చేశారు, అందినటువంటి కార్యక్రమాలు వివక్షతో ఇచ్చారు, రాజకీయ పార్టీ చూశారు, వర్గాల్ని చూశారు, కులాల్ని చూశారు, కండబలాన్ని చూశారు, ధనబలాన్ని చూశారని ఎవరూ మనల్ని విమర్శించడం లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నిజాయితీగా మనందరం ఈ 5 సంవత్సరాలు పని చేయడం వలన ఈ గౌరవం ప్రతి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తకు గ్రామంలో దక్కిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గడిచిన 75 సంవత్సరాల కాలంలో ఎవరినడు కూడా రాజకీయ పార్టీ కార్యకర్త అంటే ఆ గ్రామానికి ద్రోహం చేసేవాడిగా చూశారు. కానీ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ద్రోహం చేసేవాడిగా ఈనాటికి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని చెయ్యెత్తి ప్రశ్నించలేదని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అది తేడా అని మీకు మనవి చేస్తున్నా. నాకు ఒక ఆమె అడిగింది, అయ్యా నేను సంతలకు వెళ్తాను, బంధువుల ఇళ్ళకు వెళ్తాను, వేరే వేరే గ్రామాలు తిరుగుతాను, అందరూ అడుగుతున్నారు నన్ను జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు, బీదలకు ఇచ్చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు, పనిచేస్తున్నాడే అంటారు, కానీ తినేస్తాడని ఒక్కడు కూడా నాకు అనలేదయ్యా అని మాట చెప్పారు. అవి సాధారణ మహిళ చెప్పినటువంటి మాట ఎంత బలమైందో మీరు చూసారా?
5 సంవత్సరాలు అధికారం నడిపినటువంటి ఒక నాయకుడిని సూక్ష్మంగా అర్థం చేసుకున్నటువంటి సాధారణ మహిళ సమాజం నుంచి ఏమిన్నది? పనిచేస్తున్నాడు 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 అంటున్నారు, కానీ తినేస్తున్నాడని ఎవక్కడూ అనలేదు అని అన్నారు. ఇది మన రాజకీయ పార్టీ నాయకుడికి ఉన్నటువంటి అంటున్నారు, కానీ తినేస్తున్నాడని ఎవక్కడూ అనలేదు అని అన్నారు. ఇది మన రాజకీయ పార్టీ నాయకుడికి ఉన్నటువంటి గుడ్ విల్ అని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీ అందరికీ ఎన్నికలంటే ప్రజాస్వామ్యంలో యుద్ధం, యుద్ధాన్ని ఎదుర్కొనేటువంటి వాళ్ళు వీరులు, వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వీరులు కొన్ని ఆయుధాలు కలిగి ఉండాలి. నిన్న 3-4 రోజుల క్రితం మన ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఊరూరా ప్రచారం చేయిస్తున్నాడు. విద్యుత్ ధరలు విపరీతంగా పెంచారు, ఈ పార్టీ కోటయ్యకండి అని చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలు. నిజమే, విద్యుత్ ధరలు పెరిగాయి. విద్యుత్ ధరలు పెరగడానికి కారణం ప్రజల అవసరాలు తీర్చడానికి, వినియోగదారుల అవసరాలు తీర్చడానికి దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఉత్పత్తిదారుల నుంచి కొన్నటువంటి విద్యుత్తుని మనం సరఫరా చేస్తున్నాం. కొన్నటువంటి విద్యుత్ ధరని యథాతథంగా ప్రజల నుంచి మనం వసూలు చేయాల్సి వస్తుంది. గ్రామ గ్రామంన ఇంటింటా వెళ్ళినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు విద్యుత్ ధరలు పెరిగినాయని చెప్తున్నారు. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఆయనకు ప్రజలు ఓటేస్తట, ఆయన ప్రభుత్వం మళ్ళీ వస్తట, విద్యుత్ ధరలు పెంచడట. విద్యుత్ ధరలు పెంచకపోవడానికి ఇప్పుడు మనం చేస్తున్న దానికి తేడా ఏంటి చంద్రబాబు గారు అని అడగాలని నేను కోరుతున్నాను. మిమ్మల్ని పెంచడు అంటే ఆయన కూడా తగ్గించడు. దాని అర్థం మీకు అర్థమైందా? పెంచడన్న మాట చాలా మందికి అర్థం కాదు. పెంచడం అంటే ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ధరలు సమంజసమైనవే అని చెప్పడం కాదా అని అడుగుతున్నాను నేను. నువ్వు తగ్గిస్తావా చెప్పు. ఇందుకోసం ఈ మాటలకు విలువ లేదని మనం చేస్తున్నాం. ధరలు పెరిగినాయని ప్రచారం చేస్తున్నారు. నూనె ధర, పప్పు ధర, కిరసన్ ధర, ఆ ధర ఈ ధర పెరిగిందంటారు. మీరు అడగండి, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో రకరకాల పార్టీలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఇంకొక ముఖ్యమంత్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే కందిపప్పు నూనె ఇంకొకటో ఏ రాష్ట్రంలో చవక్కుందని వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని ప్రశ్నించమని మన అభిమానులకి, ప్రజలకి, పౌరులకి మీరు చెప్పాలని మనం చేస్తున్నాం. దేశంలో అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉండే ధరలే ఉన్నాయి, కానీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, వైఎస్ఆర్ పార్టీ రాజకీయ పరిపాలిస్తున్న రాజకీయ పార్టీ కాదు. వారికి ఈ విషయాలు తప్ప ఇతర విషయాలు ఆరోపణలు చేయడానికో, మాట్లాడడానికో, విమర్శించడానికో ఆయుధాలు లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకోసం ఇట్లాంటి మాటలను చెప్పి నచ్చజెప్పాలని చూస్తున్నారు. మనం ఒక వర్గానికి ఇవ్వలేదని చెప్పడం లేదు, ఈ కార్యక్రమం మంచిది కాదని చెప్పడం లేదు. ఏది మంచిది కాదో చెప్పనండి చంద్రబాబుకి. ఇందులో ఏ కార్యక్రమం మంచిది కాదో చెప్పలేరు, ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పలేరు. మనం ఏ వర్గాన్ని చూడడం లేదు. ప్రజలందరినీ మీరు కోరండి, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికల్లో మీ సహాయం కోరడానికి వచ్చినటువంటి పార్టీ ఎన్నడూ వర్గాలుగా చూడలేదు, పార్టీలను చూడలేదు, ఇంటిపైన ఏ జెండా పెట్టారో చూడలేదు, ఇంతకుముందు ఏ పార్టీకి ఓటేశారో అడగలేదు, రేపు ఏ పార్టీకి ఓటేస్తారని కూడా కండిషన్ పెట్టలేదు. ఆ విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినాము, మాకు పార్టీలు లేవు. పేదవాళ్ళకు సంబంధించి వారి కన్నీరు తుడడం, ఆకలి తీర్చడమే మా పార్టీ, మీరెందుకు పార్టీల కింద ఉండాలనుకుంటున్నారు అన్నది గ్రామాల్లో మీరు ప్రశ్నించాలని ఈ సందర్భంగా నేను కోరుతూను. ఈనాడు తెలుగుదేశం మేము, తెలుగుదేశం మేము అంటే ఎందుకు తెలుగుదేశం? అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నువ్వు తెలుగుదేశం అని ఇంకొక వర్గం అని అనుకోవడం లేదు. నీ అవసరాలు తీర్చడానికి నీ అర్హతను ప్రామాణికంగా తీసుకొని నీకు సహాయం చేస్తుంటే ఆ రాజకీయ పార్టీని నువ్వు శత్రువు కింద ఎందుకు చూడాలనే మాట అడగండి.
ఈ విధంగా గడచిన కాలంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేయలే. అందుకోసం ఈ రాజకీయ పార్టీ పరిపాలన ఈ రాష్ట్రంలో ఈ పీరియడ్ చాలా గొప్పదని మీకు మనవి చేస్తున్నాం. 75 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చింది. చాలా వర్గాలు అయ్యో మా తాత చెప్పాడు స్వాతంత్రం వచ్చేస్తే అన్ని మనకు వణగూరుతాయని చెప్పాడు. మా తాతకాలం అయిపోయింది, తండ్రి కాలం అయిపోయింది, నా కాలం అయిపోయింది, నా కొడుకు పెళ్ళిడికి వచ్చాడు, ఈవేళ కనీసం పొద్దంతా కష్టపడి నా రక్తాన్నంతా చెమటగా చిందించి 4 ముద్దలు అందరం ఒక చోట కూర్చొని కుటుంబ సభ్యులందరం తిందామంటే ఈ 4వ జనరేషన్కి కూడా నాకు అవకాశం లేదే, ఏమి స్వాతంత్రం ఇది, ఈ స్వాతంత్రం మా కుటుంబానికి ఏమిచ్చిందని బాధపడుతున్నోడికి. ఈవేళ మన రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక ఇల్లు దొరికింది, ఒక స్థలం దొరికింది, ఒక పెన్షన్ దొరికింది, కడుపు నిండా తిండి దొరికింది, కన్నీరు తుడిచాము, సంతోషంగా ఉండేటట్టు చేశాము. ఇది గొప్ప విషయాన్ని మనవి చేస్తున్నాం. మీ అందరూ మమ్మల్ని నిర్లక్ష్యం చేశారంటారు, కార్యకర్తలుగా ఈ పార్టీ నిర్లక్ష్యం చేసిందంటారు. కరెక్ట్ కాదు, అది మీరే ఈ పార్టీకి గెలిపించారు, మీ యొక్క చెమటే ఈ పార్టీ అధికారంలోకి రావడం. కానీ మనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, మనందరమే టీడీపీ కార్యకర్తల మాదిరిగా దోచుకు తిన్నుంటే, ప్రజలకు మోసం చేస్తుంటే ఈవేళ మనందరం ఈ గ్రామాల్లో గౌరవంగా ఉండగలుగుతామా అని అడుగుతున్నాను నేను. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్త ఈనాడు మనం ఉన్నంత గౌరవంగా సమాజంలో లేడన్న విషయం నీ హృదయానికి అడుగు, నీకు తెలుస్తుందని నేను మనవి చేస్తున్నాను. ఇతరులు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు. రాజకీయాలు అనేవి ఈ సమాజంలో ఉండేటువంటి అనేక రుగ్మతలకి పరిష్కారం కావాలే తప్ప ఒక నిందించేటువంటి స్థితికి ఆ పార్టీ కానీ కార్యకర్తలు కానీ దిగజారే స్థితి ఏ రాజకీయ పార్టీ ఇవ్వకూడదు అన్నది మన సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్నే మనం ఈనాడు అవలంబించడం. అందుకే మనందరికీ ఈనాడు గౌరవం ఉందని మనం చేస్తున్నాం. ఇంకొక విషయం మీకు ముగించమని చెప్తాను. అందరూ ఎంతో కొంత వెల్ఫేర్ స్కీమ్స్ పంచారు, కానీ వెల్ఫేర్ స్కీమ్ అందుకున్నటువంటి అర్హులు తనకు కులబలం లేదని, మతబలం లేదని, కండబలం లేదని, డబ్బు లేదని, నా వాడు ఎన్నికైన ప్రజాప్రతినిధి లేడని, నాకు సంబంధించిన అధికారాలు లేవని బితుకు బితుకుమనే బతికారు ఇంతకాలం. ఒక్క వైఎస్ఆర్ పార్టీ